పేపర్ చదవడం అలవాట్లేని మా ఆయన ఏకంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి పేపర్ తెచ్చుకోవడం ఏంటా అనుకున్నాను. ఓ మై హస్బెండ్, ఈ పేపర్ స్కామ్ వెనుక ఇంత పెద్ద సునామీ ఉందన్నమాట. రామలక్ష్మి, ఇతను నీతో మాట్లాడిన అబ్బాయే కదా? అవునమ్మా, అతను రామలక్ష్మి ఫ్రెండే. అతను నాకు కూడా పరిచయమే. ఓ అవునా? ఏంటి రామలక్ష్మి, నీ ఫ్రెండ్ కనిపించట్లేదని పాంప్లెట్ వేశారు? అంటే నీ ఫ్రెండ్ మిస్ అయిన విషయం నీకు తెలీదా? తెలీదు. అదేంటి రామలక్ష్మి, ఇతను నీ ఫ్రెండ్ అయినప్పుడు ఇతను మిస్ అయిన విషయం నీకు తెలియకపోవడమేంటి? ఆశ్చర్యంగా ఉంది. ఫ్రెండ్ అయినంత మాత్రాన ప్రతి చిన్న విషయం తెలియాలని రూలే ఉందమ్మా. నువ్వు చెప్పింది కరెక్టే నాన్నా, కాని మన ఇంట్లో ఎవరైనా కనబడకపోతే ఫస్ట్ మనం ఏం చేస్తాం? వాళ్ల ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి కనుక్కుంటాం. కాని ఈ అబ్బాయి తరపు వాళ్ళు రామలక్ష్మికి ఫోన్ చేసి ఇతను మిస్ అయిన విషయం చెప్పుండొచ్చు కదా, అదే నా ఉద్దేశం. లేదండి, నాకెవరూ ఫోన్ చేయలేదు. నీకు చేయలేదు సరే రామలక్ష్మి, పాపం టెన్షన్లో పడి మర్చిపోయి ఉంటారు. కాని నీ ఫ్రెండ్ మిస్ అయిన విషయం నీకు తెలిసే ఉండాలి కదా. మరి తెలిసిన తర్వాత నువ్వు ఫోన్ చేసి ఏంటి ఎలా జరిగింది అని తెలుసుకోవడం ఒక ఫ్రెండ్గా నీ బాధ్యత కదా. ఇప్పుడే కదమ్మా తెలిసింది, ఏం జరిగిందో తెలుసుకుంటుందిలే. రామలక్ష్మి, ఏమైందో ఏంటో కనుక్కో. అలాగే సార్. అమ్మా, చిన్నపిల్లాడు కనబడలేదు అని అంటే ఒక అర్థం ఉంది, కానీ ఇతనికి నా అంత వయసుంది, ఇతను తప్పిపోవడం ఏంటమ్మా?